నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కేసీఆర్ కిట్తో ప్రభుత్వ ఆసుపత్రిలో పెరిగిన ప్రసవాలు. శిశు మరణాల్లో దేశ సగటు కంటే దిగువనే ఉన్నామన్న ఈటల. హరిత సంరక్షణలో మొదటి స్థానంలో తెలంగాణ. 179 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు ప్రభుత్వం వెల్లడి. హైకోర్టులో 57 లక్షలకు పైగా పెండింగ్ కేసులు. కింది కోర్టులో 3 కోట్ల 80 లక్షల కేసులు ఉన్నాయన్న కేంద్రం. షూటింగ్ ప్రపంచ కప్ లో సత్తా చాటుతున్న భారత్. 4కు పెరిగిన స్వర్ణాలు. సంగారెడ్డి జిల్లా పస్తాపూర్లో దారుణం. భూతగాదాల్లో వదినను హత్య చేసిన మరిది. అటవీ విస్తీర్ణంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలుపుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. తెరాస సభ్యులు బాల్క సుమన్, రేఖానాయక్, ముత్తిరెడ్డి, యాదగిరి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2,77,10,412 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్రం విస్తరించి ఉండగా అందులో 66,64,159 ఎకరాల్లో అటవీ క్షేత్రాలు ఉన్నాయని ఇంద్రకరణ్ రెడ్డి సభకు వివరించారు. దేశంలో అటవీ విస్తీర్ణం 21.34% ఉండగా రాష్ట్రంలో అంతకుమించి 24.5% అడవులు ఉన్నాయని తెలిపారు. 35% అడవులు ఉండాలన్న లక్ష్యానికి అనుగుణంగా ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు 6 విడతల్లో 179 కోట్లకు పైగా మొక్కలు నాటామని, అడవుల పునరుద్దరణ ప్రక్రియ ద్వారా 38 కోట్ల మొక్కలకు పునరుజ్జీవనం కల్పించామని ఇంద్రకరణ్ రెడ్డి సభలో వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి భారతదేశంలో ఒకే ఒక్క నగరం హైదరాబాద్ను ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా గుర్తించినందుకు సంతోషంగా ఉంది అధ్యక్ష. తెలంగాణలో అటవీ శాతము 3.67 పెరిగినట్టుగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించిన అధ్యక్ష. ఇది హరితారం కార్యక్రమంలో విజయం అని చెప్పి మీ ద్వారా మరి తెలియడం జరుగుతుంది. భారతదేశంలోనే ఇప్పుడు 1 గా ఉన్నాం. ఇంకా కూడా ఈ 33% వరకు మనకు పెరిగినట్టయితే వర్షాలు సకాలంలో పడతాయి అధ్యక్ష, ఎండ తీవ్రత తగ్గుతుంది, చలికాలంకు చలి కూడా మరి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇది పర్యావరణ పరిరక్షణ కొరకు మనందరం కూడా మరి దోహదపడాలి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఆసరా పింఛన్లు అందజేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శాసనసభకు వెల్లడించారు. భాజపా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వయస్సుతో పాటు అనేక నిబంధనలు పెట్టినా 750 రూపాయలకు మించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఏడాదికి కేవలం 210 కోట్లు మాత్రమేనని, అందులోనూ 6 లక్షల మందికే వర్తిస్తోందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఆసరా పింఛన్ల కోసం రాష్ట ప్రభుత్వం 11,724 కోట్ల 70 లక్షలు ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 39,36,521 మందికి పింఛన్లు అందజేస్తున్నామని వివరించిన మంత్రి కొత్త వాళ్లకు కూడా ఇచ్చే అంశం పరిశీలనలో ఉందన్నారు. గుజరాత్ లో ఇచ్చేది అది ప్రధానమంత్రి గారు అక్కడి నుంచి 750 రూపాయలు, దానికి కూడా 60 ఏళ్ళు 89 నిండిన వాటికి. అంటే మధ్యప్రదేశ్ లో బీజేపీ పరిపాలించేది ఆడ 600, రాజస్థాన్ లో కాంగ్రెస్ పరిపాలించేది 750 రూపాయలు, ఉత్తరప్రదేశ్లో 500, బీహార్లో ఒకట 400, పంజాబ్లో కాంగ్రెస్ 750, కర్ణాటకలో 600. అంటే ఘోరంగా మనం ఇచ్చేది ఒక్కొక్క స్కీమ్ చూడాలి మనం. వికలాంగులకు కానీ, ఈరోజు వితంతులకు కానీ, ముసలి వాళ్ళకు కానీ ఇలా మనకు వాస్తవంగా ఆలోచించండి. ఇది కొంతమంది విమర్శించడంలో కూడా నేను చెప్తున్నా, ఇలా కొడుకైనా కోడలైనా అత్తను వాస్తవంగా పెన్షన్ వచ్చిన తర్వాత, కొంతమంది నేను అందరినీ కాదు విమర్శించండి, ఆ పెన్షన్ వచ్చిన తర్వాతనే గౌరవం దొరికింది వాళ్ళకు. అత్త అని పిలుస్తాను, తల్లి అని పిలుస్తాను కొంతమంది. వాళ్ళకు కాఫీ కావాలన్నా టీ కావాలన్నా ముసలిలో గౌరవం పెరిగింది. అది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అనేది గుండె మీద చేసుకుని మనందరం కూడా ఆలోచించాలి. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే కేంద్రం కేటాయింపులు ఉంటున్నాయని ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఆరోపించారు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ ఏర్పాటు విషయంలో కేంద్రంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇక్కడ రక్షణ రంగ సంస్థలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉండే భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని
బీడీఎల్ కావచ్చు, డిఆర్డీఎల్ కావచ్చు, ఆర్సీఏ కావచ్చు ఇలాంటి సంస్థలన్నీ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా వారికి వివరించి చెప్పి నేను మంత్రి గారిని, అప్పటి రక్షణ మంత్రి గారిని కోరాను అధ్యక్ష. హైదరాబాదు బెంగళూరు మధ్యన డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ పెడితే బాగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ కూడా రక్షణ రంగానికి, ఏరోస్పేస్ రంగానికి తగు ప్రాధాన్యత హెచ్ఏఎల్ ద్వారా, ఇంక ఇతర సంస్థల ద్వారా అక్కడ కూడా ఉంది. వెనుకబడ్డ జిల్లాలైన మహబూబ్ నగర్, అనంతపూర్ వీటన్నిటికీ కూడా లాభం జరిగే అవకాశం ఉంటుంది, కర్నూలు అని చెప్పి కూడా వారికి వివరించి చెప్పాము అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే మన దేశంలో దేశ ప్రయోజనాలు ఇంకా ఓవరాల్గా ఇంట్రెస్ట్ కంటే కూడా అప్పుడప్పుడు పొలిటికల్ కన్సిడరేషన్స్ ఎక్కువ పాత్ర వహిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అందులో భాగంగా మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అసలు ఏ పరిశ్రమ, రక్షణ రంగానికి సంబంధించిన ఒక్క పరిశ్రమ కూడా లేని బుందేల్ఖండ్కు కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ని తీసుకొని పోయింది అధ్యక్ష. దానికి లాజిక్ కానీ, దానికి ఇంకొక హేతుబద్ధమైన కారణం కానీ మాకైతే కనబడలేదు. హైదరాబాద్లో ఉచిత తాగునీటి సరఫరా కోసం నల్ల మీటర్ల దరఖాస్తులకు ఏప్రిల్ చివరి వరకు గడువు పొడిగిస్తున్నట్లు పురపాలక మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఉచిత తాగునీటి సరఫరాపై మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. తెరాస ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్లో తాగునీటి కోసం బిందెలతో ఆందోళనలు చేసే రోజులు పోయాయని కేటీఆర్ పేర్కొన్నారు. మరో 50 ఏళ్లు హైదరాబాద్లో నీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఉచిత నీటి సరఫరా కోసం నల్ల మీటర్ల ఆవశ్యకతపై ప్రజల్లో 500 బృందాలతో అవగాహన కల్పిస్తున్నామన్నారు. నీటి సంరక్షణపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని కేటీఆర్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, చాలా ముందు చూపుతో 2050 సంవత్సరం వరకు ఈ నగరం విస్తీర్ణం ఎంత పెరిగినా ప్రజలకు తాగునీటికి ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో కేశవాపురం దగ్గర ఒక రిజర్వాయర్ ను మిత్రులు అడిగారు అధ్యక్ష, మంజూరు చేశారు అధ్యక్ష, ఒక 4,700 కోట్ల రూపాయలతో. దానికి మరి పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష, కొద్దిగా స్పీడ్ వర్క్ జరుగుతూ ఉంది, పనులు వేగవంతం చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు కృష్ణ నుంచి కూడా మరొక ఫేజ్ మొన్ననే బడ్జెట్లో కూడా పెట్టాము అధ్యక్ష. సుంకిశాల నుంచి 1,450 కోట్ల రూపాయలతో ఒక లైన్ తీసుకొని ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఈ విషయం సభ్యుల ద్వారా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. రింగ్ మెయిన్ ప్రాజెక్ట్ అధ్యక్ష, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 160 కిలోమీటర్లు ఏదైతే ఉందో దాని చుట్టూతా కూడా ఒక రింగ్ మెయిన్ నిర్మాణం చేసి రెండుటిని కూడా ఇంటిగ్రేట్ చేసినట్టయితే అప్పుడు కృష్ణ నీళ్లు, గోదావరి నీళ్లు అనే వ్యత్యాసం లేకుండా, మంజీరా నీళ్లు అనే వ్యత్యాసం లేకుండా ప్రజలందరికీ కూడా సుభిక్షంగా నిల్లి వచ్చిన ఆలోచనతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్ కూడా ఇప్పటికే ప్రారంభమైంది అధ్యక్ష. ఇప్పటికే 35 కిలోమీటర్లు ఒక పార్ట్ని టెండర్ చేశాము, పనిచేస్తున్నారు, పని జరుగుతూ ఉంది. మిగతాది కూడా దశల వారీగా డబ్బుల లభ్యత బట్టి, నిధుల లభ్యత బట్టి తప్పకుండా చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ఉచితం నీటి ఏదైతే ఉందో 20,000 లీటర్లది 95% ప్రజలు ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారో లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వం దీనికి రూపకల్పన చేసింది అధ్యక్ష. ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు అధ్యక్ష 2.29 లక్షల కనెక్షన్లు, అంటే దాదాపు 7 లక్షల కుటుంబాలు ఇప్పటికే ఈ పథకంలో అర్హత పొందారు అధ్యక్ష. ఈ నెలాఖరు వరకు మా అంచనా 8.5 లక్షల కుటుంబాలు అర్హులు అవుతారనేది మా అంచనా అధ్యక్ష, మా డిపార్ట్మెంట్ యొక్క అంచనా. ఏప్రిల్ చివరి వరకు ఎవరెవరైతే ఇందులో ఇంకా మీటర్లు పెట్టుకోవాలనుకుంటున్నారో తప్పకుండా వారు చేసుకోవచ్చు అని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మొత్తం సంవత్సరానికి దీనివల్ల ప్రభుత్వం అదనంగా భరిస్తున్నది 500 కోట్ల రూపాయలు అధ్యక్ష. కాబట్టి ప్రతి పైసాకు కూడా జవాబుదారితనం ఉండాలి కాబట్టి ఈ ఆధార్ లింకేజ్ కూడా చేస్తా ఉన్నాం. బడ్జెట్లో విద్యారంగానికి తక్కువగా కేటాయించారంటూ హైదరాబాద్లో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఘటనాస్థలంలో ఉన్న పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్టంలో సౌర విద్యుత్ను ప్రోత్సహించేందుకు 2015 సౌర విద్యుత్ విధానాన్ని విడుదల చేసినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన వనరులు ఉపయోగించి ప్రభుత్వం సాధించిన ఫలితాలను తెలపాలని అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీష్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 2017-18 నాటికి 3,600 మెగావాట్ల సౌర విద్యుత్, 18-19 నాటికి 3,894 మెగావాట్ల సౌర విద్యుత్, 2019-20 నాటికి 3,943 మెగావాట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ ఎన్టీపీసీ, ఎస్ఈసీ ద్వారా గ్రిడ్ అనుసంధానిత సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి రాబోయే 2 ఏళ్లలో 2092 మెగావాట్లుగా దాన్ని నిర్ణయించడం జరిగింది.
గ్రిడ్ అనుసంధిత సౌర పైకప్పు కార్యక్రమాలకి సంబంధించి 50 మెగావాట్లు, కుసుమ్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కుసుమ్ కార్యక్రమం కింద 500 మెగావాట్లు, వ్యర్థాల నుండి వేస్ట్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి 62.5 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. భూతగాదాలతో వదినను మరిది హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా పస్తాపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన షబానా బేగం భర్త జహంగీర్, యాకూబ్ ఖాజాల మధ్య ఆదివారం రాత్రి భూమి విషయంలో గొడవ జరిగింది. ఇద్దరూ పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో కొబ్బరి బోండాల కత్తితో షబానా బేగంను ఆమె మరిది యాకూబ్ ఖాజా మెడపై దాడి చేశాడు. తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వృక్షం పిల్లల మర్రి మళ్లీ చిగురించింది. మహబూబ్ నగర్లో 700 ఏళ్ల చరిత్ర గల మహావృక్షం పచ్చదనంతో కలకలలాడుతోంది. చెట్లను తొలిచే పురుగుబారిన పడిన పిల్లల మర్రి 3 ఏళ్ల కింద తన భారీ కొమ్మలను కోల్పోయింది. అటవీశాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యలతో మళ్లీ పునరుజ్జీవం పోసుకుంది. శైలెన్ల ద్వారా కీటక సంహార మందులు అందించి చీడపీడలు తొలగించడంతో పాటు ఊడలు మరింత వృద్ది చెందేలా అధికారులు చర్యలు చేపట్టారు. బిందు సేద్యం ద్వారా నీరందించే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పిల్లల మర్రి పచ్చదనంతో కొత్త ఊడలతో కలకలలాడుతోంది. కళ్ల ముందే ఏళ్లనాటి వృక్షాలన్నీ కొట్టివేస్తుంటే ఏం చేస్తారు? చాలామందైతే ఏం పట్టనట్లుగా చూస్తూ వెళ్తుంటారు. కొందరైతే ఎందుకు కొట్టేస్తున్నారని ప్రశ్నిస్తారు. మరికొందరు వీలైతే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. రోడ్డు పక్కన ఉన్న ఓ మహావృక్షాన్ని నరుకుతుండడాన్ని చూసి తల్లడిల్లిపోయాడు ఓ బాలుడు. వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్లో ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న అధికారులు చెట్టును నరుకుతున్న వారికి భారీ జరిమానా విధించారు. బాధితాయుతంగా బాలుడి వ్యవహరించిన తీరుకు ఏకంగా గవర్నర్ స్పందించి అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన బేగిని శివకుమార్ 10వ తరగతి చదువుతున్నాడు. లాక్డౌన్ సమయంలో హైదరాబాద్ లో ఉండే మావయ్య ఇంటికి వెళ్లిన శివ మార్గం మధ్యలో రోడ్డు పక్కన కొందరు వేప చెట్టును నరుకుతుండడాన్ని గమనించాడు. నేరుగా వెళ్లి వారికి చెబితే వినేలా లేరు. వారిని అడ్డుకునే శక్తి తనకు లేదు. వెంటనే మావయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లమని ఆయన నంబర్ ఇచ్చారు. చెట్టు నరికేవారిని నేరుగా అడ్డుకోలేకపోయిన బాలుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అధికారులకు ఫోన్ చేసి చెట్టును కొట్టేస్తున్న ప్రాంతం వివరాలు తెలిపాడు. కాని అధికారులు వెళ్లేసరికే ఆ చెట్టును నరికేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి 62,75 రూపాయల జరిమానా విధించారు. సామాజిక మాధ్యమాల వేదికగా చాలామంది శివకుమార్ను అభినందించారు. బాలుడు బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరును తెలుసుకున్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్ శివకుమార్, అతని తల్లిదండ్రులను రాజ్భవన్ కు పిలిపించారు. ఈ సందర్భంగా బాలుడికి అభినందనలు తెలిపిన గవర్నర్ జ్ఞాపిక శాలువాతో సన్మానించి ఆక్స్ఫర్డ్ నిఘంటువును బహుమతిగా ఇచ్చారు. మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడు సమ్మర్లా అట్లనే సేమ్ లాక్డౌన్లో కూడా నేను అటు సైడ్ సంతోష్ నగర్ దగ్గర ఇంటికి వెళ్ళినప్పుడు చెట్టు కొట్టేస్తున్నారు. అక్కడ చెట్టు కొట్టేస్తుంటే నాకు అసలుకి ఉండబుద్ధి కాలేదు. ఎమ్మటే ఎవరికి ఫోన్ చేయాలనో తెలియక మా మామకు ఫోన్ చేస్తే మా మామ నెంబర్ ఇచ్చిండు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రా ఇది, ఈ నెంబర్కి ఫోన్ చేయి వాళ్ళు చెప్తారు అని చెప్తే ఆ నెంబర్కి ఫోన్ చేసిన. నెక్స్ట్ డే మళ్ళీ కల్వకుర్తికి వచ్చేసిన. నేను మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వచ్చేసి హాస్టల్లోనే ఉన్నా. ఒక 2 డేస్ తర్వాతకి మా మమ్మీ మా డాడీ ఇద్దరు హాస్టల్ దగ్గరికి వచ్చేసి ఇట్లా గవర్నర్ పిలిచిండు రా నిన్ను హైదరాబాద్లో చెట్టు కొట్టేస్తుంటే ఫోన్ చేసినావంట కదా రా అదంటే అవును మమ్మీ ఎందుకు అది అంటే గవర్నర్ నిన్ను అప్రిషియేట్ చేద్దామని పిలిచిండంట అది అని అంటే గవర్నర్ నాకు అవార్డు ఇచ్చింది ఇంతవరకు వస్తాను కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అక్కడనే కాదు ఎక్కడైనా సరే పెద్ద పెద్ద చెట్లను కొట్టేస్తుంటే వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పాలి కొట్టేయాలన్నా అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ అడిగే కొట్టేయాలి. పెద్ద అనే కాదు చిన్న మూలకాలు అనుగుణంగా పీకోయకూడదు దాంట్లో ఇంకా పెంచాలి. అతడు ఆ చెట్టును కాపాడలేకపోయినా వృక్షాలను ఎలా రక్షించాలో చాలా మందికి శివకుమార్ దారి చూపాడు. భవిష్యత్తులో సైన్యంలో చేరి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవటమే తన లక్ష్యమంటున్న శివ గవర్నర్ ప్రశంస తన బాధ్యతను మరింత పెంచిందని అంటున్నాడు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డుకు మిర్చి పంట భారీగా వచ్చింది. సుమారు 30,000 బస్తాల మిర్చిని రైతులు మార్కెట్కు తరలించారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి అన్నదాతలు మిర్చి విక్రయానికి తీసుకువచ్చారు. జెండాపాట 14,850 ఉండగా మంచి రకాలకు 14,800 వరకు చెల్లించి కొనుగోళ్లు జరిపారు. ధరపై కొందరు రైతులు సంతోషం వ్యక్తం చేయగా నాణ్యత పేరుతో ధర తగ్గిస్తున్నారని మరికొందరు ఆవేదన చెందారు. 14,800 జెండా పడింది, 14,800 మాది పడ్డది.
బాగానే ఉంది. 50 రూపాయలు తేడా మేడం, మంచిగా ఉంది. 40 ఒక 200-300 డిఫరెంట్లో కొనాలి. కానీ ఇది దళారీ వ్యవస్థ లెక్క కనపడుతుంది. ఇక్కడ చాలా దళారీ వ్యవస్థ. ఇది మొత్తం కమిషన్దారులు బతకాల్సింది, రైతులు బతకలేకపోతున్నారు. ఈ చాలి కిరాయిలు, తొక్కుడు కూలీలు అవి వెళ్ళట్లేదు. మినిమం ఒక ఇంకొక 400-500 పెంచి పెట్టుకుంటే రైతులు కూడా కొంచెం సంతోషంగా ఉంటారు. ఎకరం వేశాను ఫస్ట్ రౌండ్ ఒక 11 క్వింటాలు అందాను. తర్వాత ఏమో ఇప్పుడు ఒక 28 బస్తాలు తీసుకొచ్చాను. జండపాట 18,850, నాదేమో 14,600 రూపాయలు పడ్డాయి. బాగానే పడ్డాను అదైతే. క్వాలిటీ కూడా బాగానే ఉంది. కాకపోతే క్వాలిటీని చూసి చేస్తున్నారు కొన్ని కొన్ని ఏమో కొంతమంది ఏమో దళారు వ్యవస్థ కొద్ది కొద్దిగా వాళ్ళు చేస్తున్నారు, తగ్గిస్తున్నారు. సన్నకాయ ఉంది, ఏదో ఉందని. జండపాటకు మా మిర్చికి సేమ్ డిఫరెంట్ ఉంది, కాకపోతే 400 తేడా. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 40% పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది. ఇందులో 7 హైకోర్టులు సగం మంది, అంతకంటే తక్కువ సిబ్బందితోనే పనిచేస్తున్నాయని పేర్కొంది. గతేడాది సుప్రీంకోర్టుతో పాటు మరో 10 హైకోర్టుల్లో జడ్జిల నియామకం జరగలేదని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 1046 జడ్జి పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 18 మందే ఉన్నారని కేంద్రం తెలిపింది. పట్నాలో 53 మంది జడ్జిలు ఉండాల్సి ఉండగా 21 మంది, కలకత్తాలో 72 మందికి 40, రాజస్థాన్లో 50 మందికి 27 మందే ఉన్నారని నివేదికలో పేర్కొంది. మధ్యప్రదేశ్లో 53 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా 26 మంది ఉన్నారని, ఢిల్లీలో 60 మందికి 29, ఒడిశాలో 27 మందికి 15 మందే ఉన్నారని తెలిపింది. కింది కోర్టులో దాదాపు 3,80,00,000 కేసులు పెండింగ్లో ఉన్నాయని ఈ నివేదికలో కేంద్రం తెలిపింది. దేశంలోని 25 హైకోర్టుల్లో 57 లక్షల పెండింగ్ కేసులు ఉన్నాయని పేర్కొంది. 20 ఏళ్లుగా 151,000 కేసులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించింది. 3 ఏళ్లుగా 58% కేసులు, 10 ఏళ్లుగా 20% కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది. మహారాష్ట హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై వచ్చిన అవినీతి ఆరోపణలతో ఆ రాష్టంలో కూటమి సర్కార్ ఇరకాటంలో పడింది. దేశ్ముఖ్పై ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేనే చర్య తీసుకుంటారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించగా, ఈ వ్యవహారం ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెచ్చేదని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. పరంవీర్ లేఖ నేపథ్యంలో నేడు కూటమి నేతలు భేటీ అయ్యి తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. మహారాష్ట హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై వచ్చిన అవినీతి ఆరోపణలు సంకీర్ణ సర్కార్ను ఇబ్బందిలోకి నెట్టేశాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి ఎదుట పేలుడు పదార్థాల వాహనం కేసులో పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్ట్ అనంతరం ఒక్కొక్కటిగా పరిణామాలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హోంమంత్రి ప్రతీ నెల 100 కోట్ల రూపాయల వసూళ్లను వాజేకు లక్ష్యంగా పెట్టారంటూ ఇటీవలే బదిలీ అయిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్వీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు రాసిన లేఖ అధికార మహావికాస్ అఘాడీ కూటమిలో కల్లోలం రేపుతోంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన నేతలు దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నారు. కూటమిలోని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు నేడు సమావేశమై తదుపరి కార్యాచరణ గురించి చర్చించనున్నారని తెలుస్తోంది. ఇందులో దేశ్ముఖ్ పదవికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. సొంత పార్టీ నేత అనిల్ దేశ్ముఖ్ పై వచ్చిన ఆరోపణలు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఇబ్బందిగా పరిణమించాయి. దేశ్ముఖ్ వ్యవహారంలో సీఎం ఉద్దవ్ ఠాక్రేనే అంతిమ నిర్ణయంతో పాటు తగిన చర్య తీసుకుంటారని పవార్ చెప్పారు. దేశ్ముఖ్ పై పరమవీర్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొన్న ఆయన లేఖపై తాను ఠాక్రేతో మాట్లాడినట్లు తెలిపారు. దేశ్ముఖ్ వ్యవహారంపై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని, అతడి వాదన కూడా వినాల్సి ఉందని చెప్పారు. అయితే పరమవీర్ బదిలీ అయిన తర్వాత ఈ ఆరోపణలు చేయడంపై పవార్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని, అది ఫలించదని పేర్కొన్నారు. ఈ లేఖ వ్యవహారంపై మాజీ ఐపీఎస్ అధికారి జులియో రిబేరో నేతృత్వంలో దర్యాప్తు జరపాలని ఠాక్రేకు పవార్ సూచించారు. అయితే వయోభారం వల్ల ఆ బాధ్యతలు స్వీకరించలేనంటూ జులియో ప్రకటించారు. అనిల్ దేశ్ముఖ్ రాజీనామాకు భాజపా డిమాండ్ చేస్తోంది. మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని కాపాడటానికి పవార్ ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్ష భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ విమర్శించారు. వెంటనే దేశ్ముఖ్ రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. భాజపా శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివారం నాడు మహారాష్ట వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పేలుడు పదార్థాల వాహనం కేసులో కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో దర్యాప్తు చేయించాలంటూ మహారాష్ట నవ నిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్ మాత్రం వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకున్న తర్వాత పరమవీర్పై కేంద్ర సంస్థలు ఒత్తిడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది.
ఈ మొత్తం పరిణామాలపై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రావు హోంమంత్రిపై వచ్చిన ఆరోపణలతో ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ ఏర్పడిందని, దీన్ని సరిదిద్దుకోవడానికి ఏం చేయాలో కూటమిలోని మిత్ర పార్టీలన్నీ కలిసి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఈ క్రమంలోనే మేం కొత్తదారుల కోసం అన్వేషిస్తున్నామంటూ ఆయన ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. నిన్న సాయంత్రం ఢిల్లీలో పవార్తో మహారాష్ట ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ రాష్ట అధ్యక్షుడు జయంత్ పాటిల్, పార్టీ నేతలు సుప్రియా సూలే, ప్రఫుల్ పటేళ్లతో పాటు సంజయ్ రౌత్ కూడా భేటీ అయ్యారు. వీరి మధ్య 3 గంటల పాటు చర్చ జరిగింది. దేశ్ముఖ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని భేటీ అనంతరం జయంత్ పాటిల్ అన్నారు. కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కూడా ఢిల్లీలో పవార్తో విడిగా భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్లో అధికారం కైవసం చేసుకోవాలనే దశాబ్దాల కలను భారతీయ జనతా పార్టీ నెరవేర్చుకోగలదా? ప్రభుత్వ వ్యతిరేక పవనాలను అనుకూలంగా మార్చుకోగలదా? బంగాల్ ప్రైడ్ పేరుతో ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ చేస్తున్న ప్రచారాన్ని ఎదురొడ్డగలదా? బంగాల్ పీఠం సాధనలో కమల దళానికి అనుకూలించే అంశాలేమిటి? ప్రతికూలతలు ఏమిటి? ఈటీవీ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం. అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, హిందుత్వ సిద్ధాంతం, కేంద్రంలో అధికారం, ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా కలగలిసి పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని భారతీయ జనతా పార్టీ అంచనా వేస్తోంది. భాజపాకు పూర్వరూపమైన జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ పురిటిగడ్డపై అధికారంలోకి రావడం కమలదళం దశాబ్దాల కల. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, గత 2 లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలుపు, పొరుగు దేశాల శరణార్థుల అంశం కాషాయ పార్టీకి అనుకూలిస్తున్న అంశం.